నమస్కారం, ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు ఆశ. ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు. అవినీతి సొమ్ముతో ఉత్తరం నుండి పోటీ చేస్తున్న గంటాను ఇంటికి పంపించేద్దాం. షర్మిల బహిరంగ సభలో వైకాపా అధ్యక్షుడు కేకే రాజు. ఉత్తర నియోజకవర్గంలో జనసేన పాగా వేయడం ఖాయం. అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారంటున్న విశాఖ కిరణ్. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాలను కైవసం చేసుకుంటాం. 600 గెలుపు మాదేనంటున్న వైకాపా ఎంపీ అభ్యర్థి డాక్టర్ సత్యవతి. ప్రపంచంలో దూసుకుపోతున్న అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్. రూరల్ ప్రాంతాల్లో తిరుగులేని మెజారిటీ మాదేనని ధీమా. విజయం దిశగా పెందుర్తి వైకాపా అభ్యర్థి అదీప్ రాజ్ ప్రత్యర్థులకు చమకలు పట్టిస్తున్న అదీప్ వ్యూహ ప్రతివ్యూహాలు. ఉత్తర నియోజకవర్గంలో అవినీతి మంత్రి గంటాను ఇంటికి పంపించాలని వైకాపా అభ్యర్థి కేకే రాజు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లాలోని రూరల్ ప్రాంతాల్లో భూ కబ్జాలు, అవినీతి డబ్బుతో వచ్చిన మంత్రి గంట ఉత్తరంలో పోటీ చేస్తున్నారని, ఇదే ఆయన రాజకీయ జీవితానికి చర్మాకం కావాలని కోరారు. జగన్ కు ఒకసారి అవకాశం ఇవ్వడం ద్వారా రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకు ప్రోత్సహించాలని కోరారు. అలాగే పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గణబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని వైకాపా అభ్యర్థి మల్లా విజయప్రసాద్ హెచ్చరించారు. తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న గణబాబు ఒకటైనా నిరూపించగలరా అని సవాలు విసిరారు. ఇటువంటి ఆరోపణలు మానుకోకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో వైకాపా విజయం సాధ్యమన్నారు. మన రాష్ట్ర భవిష్యత్తులో ప్రశ్నార్థకం చేయడం జరిగింది. ఆ రోజు ఎన్నికల సమయంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుని విశాఖపట్నం ఇందిరా ప్రియదర్శిని చేయడం జరిగిన బహిరంగ సభలో మేము అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం, విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి సంతకం ఇస్తాం, విశాఖపట్నానికి 6 విశ్వవిద్యాలయం తీసుకొస్తాం, విశాఖపట్నంలో అనేక పరిశ్రమలు స్థాపించి స్థానికంగా ఉన్న యువతకి ఉపాధి కల్పిస్తాం, డాక్టర్ రుణమాఫీ సేవ చేయకుండా నిరుద్యోగ వృద్ధులు కానీ, డాక్టర్ అక్కచెల్లెమ్మలు కానీ, రైతులు కానీ విపక్ష హోదాకి గౌరవం తీసుకొస్తూ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తన ప్రదర్శనంగా వేసుకుని ప్రత్యేక హోదా ఒక ఆవశ్యకతను ఈ దేశం మొత్తం కూడా తెలిసే విధంగా అసెంబ్లీలోని పార్లమెంట్లోనే కూడా అనేక పోరాటాలు చేయడం జరిగింది. విశాఖపట్నాన్ని ఒక ఫంక్షన్ హాల్ యూజ్ చేసుకుని ఇక్కడ బిజినెస్ సమితుల పేరుతో ఒప్పందాలు చేసుకుని ఈ ఒప్పందాల్లో ఉత్తరాంధ్రలో భూమి కలిగిన పారిశ్రామిక వ్యక్తులందరినీ కూడా అమరావతికి రమ్మని, దొరపండకి రమ్మని, సిరిసిరికి రమ్మని విశాఖపట్నం భవిష్యత్తులో ప్రశ్నార్థకం చేసింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇలాంటి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం నాయకులకి పోటీ చేసిన వల్ల విజయప్రసాద్ గారికి మీ అమూల్యమైన ఓటును సీలింగ్ ఫ్యాన్ మొత్తంపై వేసి పదవి మెజారిటీ చేకూర్చాలని మిమ్మల్ని అభ్యర్థిస్తాం. చంద్రబాబు గారిని చూడడానికి విచ్చేసినటువంటి విశాఖపట్నం వాసులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శిరస్సు వచ్చిన నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాం. మరి ఏదైతే అభిమానం, ప్రేమ, ఆప్యాయత, జయం ఎవరైతే దొంగ పని చేశారో, ఎవరైతే దోపిడీకి పాల్పడ్డారో, ఎవరైతే తప్పులు చేశారో, ఏ ఒక్కరిని నియమించినట్లు ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాల్సిందే. దానికి మీరు అందరూ సిద్ధపడండి. ప్రధాన మీ అందరికీ నిర్ణయించుకుంటామంటే దయచేసి నిజాయితీ, నిబద్ధత, కమిట్మెంట్, కసి పరిదా కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఒక్కసారి ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్ర తాలూకా మొత్తం రూపు లేకనే మారిపోతాయి. ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం. కంచర్పాలెం మెట్ట వేదికగా ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన జగన్ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తే, అదే వేదికగా ఆయన సోదరి షర్మిల ఎన్నికల ముందు చేపట్టిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో విశాఖ రోడ్లు
సిర్పాలెం మెట్ట వద్ద షర్మిల నిర్వహించిన బహిరంగ సభకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది. విశాఖ ఉత్తరం పశ్చిమ నియోజకవర్గాల అభ్యర్థులు కేకే రాజు, మల్లయ్య విజయప్రసాద్తో పాటు విశాఖ ఎంపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ కూడా వేదికపై షర్మిలతో పాటు ప్రసంగించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుమ్మక్కే రాజకీయాలు కాలం చెల్లిందని, ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయడానికి నిర్ణయించుకున్నారని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. బాబొస్తే జాబ్ వస్తుందని చేసిన హామీలో నిరుద్యోగులకు జాబ్ రాలేదని, చంద్రబాబు కుమారుడికి మాత్రం 3 శాఖలతో మంత్రి పదవి వచ్చిందని విమర్శించారు. లోకేష్ పప్పు బాబుని, జయంతి వర్ధంతికి కూడా తేడా తెలియని వ్యక్తిని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ యాక్టర్ అయితే చంద్రబాబు డైరెక్టర్ అని, ఆ ఇద్దరు కలిసి ప్రజలకు మళ్లీ మోసగించడానికి ప్రయత్నిస్తున్నారని షర్మిల ఆరోపించారు. ఇటువంటి వారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టి జగన్ కు ప్రజా తీర్పు ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారం ముగియడానికి ఒక రోజు ముందుగా షర్మిల నిర్వహించిన రోడ్ షోకు విశేషమైన స్పందన లభించింది. మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగుస్తున్నందున విశాఖలో 3 చోట్ల రోడ్ షోలు, బహిరంగ సభలు షర్మిల నిర్వహించారు. ఎన్ఏడి జంక్షన్ నుండి భారీ ఎత్తున ఊరేగింపుతో కంచరపాలెం మెట్టుకు చేరుకున్నారు. ప్రజలకు అశేషమైన సంఖ్యలో షర్మిలకు స్వాగతం పలికారు. నియోజకవర్గంలో జనసేన తిరుగులేని విజయం సాధిస్తుందని ఆ పార్టీ అభ్యర్థి పసుపులేటి ఉషా కిరణ్ అన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జనసేన మేనిఫెస్ట్ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఉషా కిరణ్ స్పష్టం చేశారు. జనసేన పార్టీతోనే న్యాయం జరుగుతుందంటున్న ఉషా కిరణ్ తో మా స్పెషల్ కరెస్పాండెంట్ రాము ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారానికి మరి కొద్ది గంటల సమయం ఉండడంతో పార్టీలు ప్రధానంగా ప్రచారానికి ముమ్మరం చేస్తున్నాయి. మరోవైపు జనసేన పార్టీ ఉత్తర నియోజకవర్గంలో పసుపులేటి ఉషా కిరణ్ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తారు. ఇప్పటికే గత కొన్ని నెలలుగా ప్రచారాన్ని నియోజకవర్గంలో ఆమె విస్తృతంగా చేస్తున్నారు. మేడం గారు, ఎలా ఉంది గత కొన్ని రోజులుగా మీరు ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నారు కదా, ప్రజల నుంచి ఎలా స్పందన ఎలా ఉంది? విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మెగా ఫ్యామిలీ అభిమానులు వేలాది మందిగా ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు. ఈరోజు మహిళలు కానివ్వండి, యువత కానివ్వండి, రైతులు కానివ్వండి, ప్రతి వర్గం వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో మార్పు రావాలంటే సమర్థుడైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ అని పోటీ ఆశలతో ఆయన ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఆ క్రమంలో ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు బ్రహ్మరథం పెట్టి, మమ్మల్ని ఆశీర్వదించి, మాకు భరోసా ఇచ్చి అత్యధిక మెజారిటీతో అసెంబ్లీలోకి మీరు అడుగు పెడతారు, మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా వెళ్ళండి అని ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు, మహిళలందరూ కూడా ఆశీర్వదించి పంపిస్తున్నటువంటి పరిస్థితి. యువకులు ఎక్కువగా ఉన్నారు ఈ నియోజకవర్గంలో కదా, వాళ్ళ నుంచి పొందలేదు. పవన్ కళ్యాణ్ గారి బలమే యువత, పవన్ కళ్యాణ్ గారి బలమే జన సైనికులు. మరి ఆయన వాళ్ళు ఉన్న ధైర్యంతోనే ఈరోజు ఇంత స్టెప్ తీసుకుని మా అందరికీ కూడా టికెట్లు ఇచ్చినప్పుడు నాకు మీరు వెళ్ళండి, వార్డులోకి వెళ్ళండి, నియోజకవర్గంలో జన సైనికులు ఉన్నారు, మీకు అండగా నిలబడతారు, మీకు భరోసా కల్పిస్తారని మమ్మల్ని మాకందరికీ మరి స్ట్రెంగ్థన్ చేసి పంపించినటువంటి పరిస్థితి. ఉత్తర నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నటువంటి యువత అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులలో. వాళ్ళందరూ కూడా ఈరోజు రేపు రాబోయే 11వ తారీఖు జరిగే ఎలక్షన్స్లో మరి తప్పనిసరిగా గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేయాలని, మాకన్నా ముందుగా యాక్టివ్గా ప్రతి ఇంటికి వెళ్ళిపోయి ప్రచారం చేసి ఇవి విజయవంతం చేస్తున్నారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని. మాకు కూడా వాళ్ళని చూస్తే ఇంకాస్త బలంగా అనిపిస్తుంది, మేము తప్పకుండా గెలుస్తామన్న ధైర్యం వస్తుంది. ఎల్కేజీ టు పీజీ కానీ, అయితే మహిళలకు గ్యాస్ కానీ, ఆరోగ్యానికి 10 లక్షలకు సంబంధించిన ఈ పథకాలు ఎలా ఉన్నాయి జనాలు?
జనసేన మేనిఫెస్టో అనేది సామాన్య మధ్యతరని అబ్జర్వ్ చేసి వాళ్ళ స్థితిగతులు తెలుసుకుని తయారు చేసినటువంటి మేనిఫెస్టో. అందుకని ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందించడమే కాకుండా పోస్టుగా డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు పెడితే పోషకాహారాన్ని అందిస్తానని, రేపు అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లో 5 లక్షల ఉద్యోగాలు యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని, హైదరాబాద్ పోయిన తర్వాత హైదరాబాద్ నుండి మనం సపరేట్ అయిపోయిన తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఉపాధి అవకాశాలు లేకపోవడం యువతంతా నిర్వీర్యమైపోతున్నారు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తాను, అలాగే ఐటీ వింగ్ని డెవలప్ చేస్తాను, మీ అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ఆయన ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారి లాగా బాబోస్తే జాబ్ వస్తుందని చెప్పి కేవలం తన కొడుకు మాత్రమే జాబ్ తెప్పించుకున్నటువంటి పరిస్థితిని ప్రతి ఒక్కళ్ళు యువత కూడా గమనిస్తున్నారు. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకము ప్రతి ఒక్క వర్గాన్ని కూడా మరి అభివృద్ధి చెందే విధంగా ఉంది, ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తున్నారు. మా ఇంటి మహాలక్ష్మి కార్యక్రమం ఇది మహిళల నుంచి ఎటువంటి స్పందన? ప్రతి ఆడపిల్లని చదివించాలి, 10వ తరగతి చదివిన ప్రతి ఆడపిల్లకి పెళ్లి సమయంలో మరి మా ఇంటి మహాలక్ష్మి పథకం కింద మరి 1 లక్ష రూపాయలు ఇవ్వడం, అలాగే పుట్టినసారి కింద 10,000 రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేయడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఈరోజు ఒక అన్నగా ఒక తమ్ముడిగా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు రాక కోసం మహిళలందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, ఇంట్లో నుంచి ఆడపిల్ల బయటికి వెళ్తే మళ్ళీ భద్రంగా రావాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తే సీఎం అవ్వాలని అందరూ ఎదురు చూస్తున్నారు, అందరూ ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉంటారు, అలాగే ఉత్తర నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నుంచి మేము కూడా అత్యధిక మెజారిటీగా గెలుస్తామని మహిళలందరూ ఆశీర్వదించి పంపిస్తున్నారు. ముగింపు దశకు వచ్చింది కదా, ఎలా ముగింపు దశకు వచ్చింది ప్రచారం? ముఖ్యమైన స్పందన కనిపిస్తుందండి, ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు ధైర్యం వస్తుంది, ఇంకా బలం పెరుగుతుంది, మా విజయం ఖాయమైపోయింది, మెజారిటీ ఎంత అనేది చూసుకునే స్థానంలో ఉన్నాను తప్పించి ఇంకా విజయం గురించి ఆలోచించాల్సినటువంటి స్థాయిలో లేదు. ఉత్తర నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా రెపరెపలాడుతుందని, ఎంపీ అభ్యర్థికి ఉత్తర నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీ వస్తుందని తెలియజేస్తుంది. ఊహించిన రీతిలో ఉత్తర నియోజకవర్గం తన విజయం సాధిస్తానని ఉషా కిరణ్ అంటున్నారు. మరోవైపు జనసేన మేనిఫెస్టో ఇతర పార్టీల కంటే చాలా అద్భుతంగా ఉందని, ఈ మేనిఫెస్టోను ప్రచారం చేసేట ప్రతి ఒక్కరి నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని అంటున్నారు. కెమెరామ్యాన్ శ్రీనివాసరావు రాము, ఎస్డీవీ న్యూస్, విశాఖపట్నం. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో అందరి అంచనాలను తలకిందలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దిశగా కదులుతుంది. ఈ నియోజకవర్గం నుండి తొలిసారిగా మహిళా పోటీలో నిలబడటంతో అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. మంచి హస్తవాసి ఉన్న వైద్యురాలుగా వైకప్పా ఎంపీ అభ్యర్థి డాక్టర్ సత్యవతికి ఎక్కడికి వెళ్లినా మంచి ఆదరణ లభిస్తుంది. రాష్ట్రమంతా వైకప్పాకు అనుకూల పవనాలు వేయడంతో సత్యవతి గెలుపుపై అంచనాలు పెరిగిపోతున్నాయి. సామాజిక సేవా కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంత ప్రజలకు దగ్గరైన ఆమెను పార్లమెంటుకు పంపించేందుకు జనం సిద్ధమవుతున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు 2-3 అంశాలని చాలా సున్నితంగా సునిశితంగా కూడా మనం టచ్ చేయడం జరిగింది. ఒకటి తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ, లోకల్ ఇష్యూస్ అన్నమాట. లోకల్ ఇష్యూస్ మాట్లాడినప్పుడు ప్రజల నుంచి చాలా చాలా స్పందన వచ్చింది. అలాగే మనకి అనకాపల్లి బెల్లానికి ప్రసిద్ధి కానీ మరి ఎక్కడి నుండో వేరే రాష్ట్రాల నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా మనకి సంక్రాంతి కానుకలు ఇవ్వటం, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మరి అనకాపల్లి బెల్లాన్ని మాత్రమే మరి దానికి మార్కెటింగ్ అయ్యేలాగా చూస్తానంటాం రైతులందరికీ ఎంతో చాలా ఆనందాన్ని ఇచ్చింది. షుగర్ ఫ్యాక్టరీని కూడా ఆధునీకరిస్తారని చెప్పటం, ఇవన్నీ కూడా మన తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ రైతులందరికీ కూడా చాలా ఆనందాన్ని భరోసాని ఇచ్చింది. అందరూ మరి ఫ్యాన్ గాలి వీస్తుందని చెప్పి చాలా ఆనందంగా మాట్లాడుకున్నారు. అలాగే అనకాపల్లి ఈరోజు జరిగే సభ జరిగిన తర్వాత మాకు ఇక్కడ నుంచి కూడా అత్యధిక మెజారిటీ నాకు పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కూడా మరి వస్తుందని అయితే నాకు చాలా చాలా 100% ఐఎమ్ హోప్ఫుల్. సో నేను కూడా మరి ఒక మొట్టమొదటి మహిళ. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అభివృద్ధి ఇంతవరకు ఎవరూ చేయలేదని టీడీపీ నాయకుడు పోతిరెడ్డి అన్నారు. జీవీఎంసీ 17వ వార్డులో ఆయన టీడీపీ అభ్యర్థి వెలగపూడికి మద్దతుగా ప్రచారం చేపట్టారు. పసుపు కుంకుమ కార్యక్రమం మహిళను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. వెళ్లిన ప్రతి చోట జనాలు నీరాజనాలు పలుకుతున్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని పోతిరెడ్డి అన్నారు. ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సంక్షేమం అభివృద్ధి ఈ రాష్ట్రంలో 2 కళ్ళుగా భావించి చంద్రబాబు నాయుడు 1,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి ఫలాల వైపు తీసుకుని వెళ్ళినటువంటి ఘనత, ఏదైతే 75 రూపాయల నుంచి
2000 రూపాయల పెన్షన్, మరి వచ్చి నెల నుంచి ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే 3000 రూపాయల పెన్షన్. అది కాకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నడుము బిగించి నవ్యాంధ్రప్రదేశ్ కూర్చున్న కుర్చీ లేకపోయినా సరే ఈ రాష్ట్రంలో నవ్యాంధ్రప్రదేశ్ వైపు పరుగులు తీస్తున్నటువంటి తరుణం. ఇటువంటి సంక్షేమ మౌలిక వసతులు అభివృద్ధి కార్యక్రమంలో కీలక పాత్ర పోషించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క పరిపాలన సాగిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు నమ్మించి మోసం చేసినటువంటి విషయం. పెందుర్తి నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి అన్నంరెడ్డి అదీపరాజ్ తిరుగులేని నాయకుడిగా మద్దతు సంపాదించుకున్నారు. సీనియర్లను తలదన్నేలా వ్యూహ ప్రతివ్యూహాలు ఇచ్చిస్తూ ఎన్నికల బరిలో సవాలు విసురుతున్నారు. 4.5 ఏళ్లుగా జనం మధ్య ఉంటూ నియోజకవర్గ ప్రజలకు దగ్గరైన అదీప్ ఎన్నికల్లో మరింత దూకుడు పెంచారు. దీంతో ఆయన విజయం ఖాయమేనని సంకేతాలు వినిపిస్తున్నాయి. ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ అదీప్రాజ్ చేసిన విజ్ఞప్తి ప్రజలకు స్వాగతమిస్తున్నారు. యువకుడిని గెలిపించి తమ ప్రాంత సమస్యలను పరిష్కరించుకోవాలని ఎదురుచూస్తున్నారు. పెందుర్తి 71వ వార్డ్ పరిధిలోని పలు ప్రాంతాలతో పాటు సమీప గ్రామాల్లో రూరల్ జిల్లా అధ్యక్షుడు సరగడం చిన్నప్పల నాయుడుతో కలిసి అదీప్రాజ్ విస్తృతంగా పర్యటించారు. నమస్కారం చేస్తాను. దాంతోపాటు నేను మీకు పెద్ద దూరంగా ఉండేటువంటి వ్యక్తిని కూడా కాదు. ఇటు ఇటు రాంపురం అనుకున్నా ఇప్పుడు సుజాత నగర్. నేను ఇక్కడ తిరుమల శ్రీవారిని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లిన గవర్నర్ దంపతులు మూల విరాట్ను దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు శేషవస్త్రం కప్పి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ శుభాకాంక్షలు అందరు ప్రజలకి. ఒక తండ్రి ఎప్పుడు కూడా తల్లిదండ్రి అనుకునేది ఏంటంటే పిల్లలు సంతోషంగా ఉండాలని. అదే ప్రథమ పౌరుడిగా ఉండే నేను అమ్మగారు ఈ వెంకటేశ్వరుడిని ఆ పద్మాతమ్మ గారిని కోరుకునే ప్రార్థించింది ఏంటంటే నా పిల్లలు అందరూ బాగుందా అంటే రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి. వాళ్ళకి అన్ని సౌభాగ్యము దొరకాలి. తిరుమల శ్రీవారిని చిత్రలహరి చిత్ర బృందం దర్శించుకుంది. హీరో సాయితరం తేజ్ చిత్ర దర్శకుడు వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. పవన్ ఆరోగ్యం బాగుండాలని శ్రీవారిని దర్శించుకున్నట్టు సాయితరం తేజ్ అన్నారు. జనసేన పార్టీ తరఫున ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్ అనుమతి ఇవ్వలేదని, ఆయన మాటను గౌరవించి ప్రచారానికి వెళ్లలేదన్నారు. తాను నటించిన చిత్రలహరి చిత్రం విజయవంతం కావాలంటూ స్వామివారిని వేడుకున్నట్టు దర్శకుడు కిషోర్ తిరుమలని తెలిపారు. ఇంట్లో ఉండే తీసు.
ఉంది. అలాగే కళ్యాణ్ గారు హెల్త్ కూడా బాగుంది కాబట్టి శ్రీవారిని దర్శనం చేసుకోవాలి. ఏప్రిల్ 12 నెక్స్ట్ ఏమైనా కొత్త ఇంకేం లేదు, ప్రస్తుతానికి ఏం లేదు. సినిమా ఎలా వస్తుంది ఖచ్చితంగా మీ అందరికీ తెలుస్తుంది. ఏప్రిల్ 12 రిలీజ్ అవుతుంది. సో ఆయన ఆశీర్వాదం కోసం దర్శనానికి వచ్చింది సినిమా చూడాలి ఖచ్చితంగా. మాకు అది పర్మిషన్ లేదండి, ఎందుకంటే కళ్యాణ్ గారు అటు కాలు ఇటు కాలు వేసుకొని సినిమాలైనా లేకపోతే పాలిటిక్స్ అని చెప్పి డిసైడ్ చేసుకోవాలి. సో మాకు అంత ఇది కూడా లేదు. పర్మిషన్ ఇండివిజువల్గా చేయగలుగుతారా అండి? అదేనండి, ఇండివిజువల్గా చేయడానికి కూడా మాకు కళ్యాణ్ గారు పర్మిషన్ కావాలి. మేము ఆయన మాట దాటిని వెళ్ళాము. పవన్ కళ్యాణ్ పైన అందరూ విమర్శలు కూడా చేతులు వచ్చేయడం జరుగుతుంది. నాగబాబు గారి పైన పవన్ కళ్యాణ్ మీ సినిమా అది పొలిటికల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత అవన్నీ కామన్ అండి. మనం అది ఏమీ కాదని మనం ఏమి వెళ్ళలేం కదా. సో అది మనం చూసుకుని భీమిలి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొరాడ అప్పారావుకు ఎన్నికల ప్రచారంలో మంచి ప్రజాదరణ లభిస్తుంది. భార్య కొరాడ గీతాతో కలిసి 5వ వార్డు చంద్రంపాలెం మధురవాడ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. పాదయాత్ర చేసుకుంటూ దంపతులిద్దరూ బీజేపీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. భీమిలి నియోజకవర్గంలో సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని, ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని కొరాడ అప్పారావు విజ్ఞప్తి చేశారు. మరి జీవుడి పట్నం అభ్యర్థిగా నేను గెలిచినట్టయితే మరి జీవుడి పట్నం అభివృద్ధి చేస్తానని చెప్తూ మరి రాష్ట్రంలో ఫస్ట్ మున్సిపాలిటీ, దేశంలో మున్సిపాలిటీ చాలా ఉంది. గతంలో ఉన్న నాయకులు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు. మరి అవకాశం ఇచ్చినట్లయితే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి పురంజేశ్వరి మేడం. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రపంచం సృష్టించేలా కనిపిస్తుంది. ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరనే విషయం స్పష్టమవుతుంది. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆడారి వస్తున్నా ఆదరణ దీన్ని రుజువు చేసేలా ఉంది. చంద్రబాబు అభివృద్ధి, విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసిరావుకు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న మంచి పేరుతో ఆనంద్ కుమార్ విజయం దిశగా పెరుగులు తీస్తున్నారు. రోడ్ షోలు, ఆత్మీయ సమావేశాలు, ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. యువతకు ఉపాధి, రైతాంగానికి మేలు చేసే విధానాలను చేపట్టేందుకు తమకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ఆడారి ఆనంద్ కుమార్ కోరారు. అనేక సందర్భాల్లో విశాఖ నుంచి రైతాంగానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం 10 లక్షలు చేశారు. అలాగే ఈ రోజు మీరు మీ అందరికీ తెలుసు, మన ఎన్నో విధంగా ఈ కాపు కార్పొరేషన్ నుంచి మనం ఎప్పుడో చర్మాల నుంచి పోరాడుతున్నాం. అది కార్పొరేషన్ మనకు పెట్టడం జరిగింది. ఈ రోజు నాడు కాపు కార్పొరేషన్ పెట్టడం, అలాగే అన్ని కులాలకి కూడా కార్పొరేషన్ పెట్టి వాళ్ళకి తగ్గట్టుగా విశాఖ మరింతగా అభివృద్ధి సాధించేందుకు తనను ఈ ఎన్నికల్లో గెలిపించాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. సతీమణి తేజస్వినితో కలిసి 5వ వార్డు స్వతంత్రంగా పరిసర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భరత్ తేజస్వినిల ప్రసంగాలకు జనం చప్పట్లు కొట్టారు. అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని పునర్ఘటించారు. తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి సబ్బమ్మరి, వార్డు అధ్యక్షుడు పిల్ల నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ పక్కనున్న వాళ్ళందరికీ కూడా మన మేనిఫెస్టో చూపించి ఎందుకు టీడీపీకి ఓట్ వేయాలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మరీను మన పార్టీని గెలిపిస్తారని నమ్ముతూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ అభిమానం చూసిన తర్వాత ఖచ్చితంగా చెప్పాలి, చంద్రబాబు నాయుడు ఆ దొంగలతో చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నారు. ఈయనకి ఏముంది బలం అనుకుంటే ఆ బలం మీరు బలం ఇచ్చారు కాబట్టి ఆ దొంగలతో ఆయన పోరాడుతున్నారు.
ఖచ్చితంగా విజయం సాధించగలరు. తప్పకుండా మీరందరూ పక్కనున్న వాళ్ళందరికీ కూడా మన మేనిఫెస్టో చూపించి ఎందుకు టీడీపీకి ఓట్ వేయాలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మరీను మన పార్టీని గెలిపిస్తారని నమ్ముతూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీ అభిమానం చూసిన తర్వాత ఖచ్చితంగా దొంగలతో పోరాడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఆ దొంగలతో చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నారు. ఈయనకి ఏముంది బలం అనుకుంటే ఆ బలం మీరు. మీరు బలం ఇచ్చారు కాబట్టి ఆ దొంగలతో ఆయన పోరాడుతున్నారు. ఖచ్చితంగా విజయం సాధించగలరు. తప్పకుండా మీరందరూ పక్కనున్న వాళ్ళందరికీ కూడా మన మేనిఫెస్టో చూపించి ఎందుకు టీడీపీకి ఓట్ వేయాలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మరీను మన పార్టీని గెలిపిస్తారని నమ్ముతూ. హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్ దంపతులు, ఆలయంలో ప్రత్యేక పూజలు. అవినీతి సొమ్ముతో ఉత్తరం నుండి పోటీ చేస్తున్న గంటాను ఇంటికి పంపించేద్దాం, షర్మిల బహిరంగ సభలో వైకాపా అభ్యర్థి కేకే రాజు. ఉత్తర నియోజకవర్గంలో జనసేన పాగా వేయడం ఖాయం, అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారంటున్న విశాఖ కిరణ్. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాలను కైవసం చేసుకుంటాం, 600 అయినా గెలుపు మాదేనంటున్న వైకాపా ఎంపీ అభ్యర్థి డాక్టర్ సత్యవతి. ప్రపంచంలో దూసుకుపోతున్న అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్, రూరల్ ప్రాంతాల్లో తిరుగులేని మెజారిటీ మాదేనని ధీమా. విజయం దిశగా పెందుర్తి వైకాపా అభ్యర్థి అదీప్ రాజ్, ప్రత్యర్థులకు చమకలు పట్టిస్తున్న అదీప్ వ్యూహ ప్రతివ్యూహాలు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.